బాల్య వివాహాలను అరికట్టడానికే చంద్రన్న కానుకలు అని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెళ్లి కానుకను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. శనివారం నాడు విశాఖపట్నం సింహాచలం పుణ్యక్షేత్రంలోని పుష్కరిణి సత్రంలో జరిగిన ఒక వివాహంలో చంద్రన్న కానుకలో భాగంగా వివాహ ధ్రువపత్రం, పెళ్లి కానుకలు మంత్రి గంటా శ్రీనివాసరావు అందజేశారు. రాష్ట్రంలోనే చంద్రన్న పెళ్లి కానుక తీసుకున్న మొదటి వివాహమని ఆయన అన్నారు. ఈ కులాంతర వివాహంలో వధువు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది. ప్రభుత్వం తరపున వీరికి 75,000 రూపాయలు బ్యాంకులు డిపాజిట్ అవుతాయి. దానికి అదనంగా మంత్రి 30,000 రూపాయలు, స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 10,000 రూపాయలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ, చంద్రన్న పెళ్లి కానుక చాలా అపురూపమైన కార్యక్రమం, పేదవారు పెళ్లి గురించి బెంగ పెట్టుకునే అవసరం లేదని అన్నారు. దివ్యాంగులకు 1,00,000 రూపాయలు, బీసీలకు 35,000, ఎస్సీలకు 40,000, గిరిజనులకు 50,000 ఇస్తున్నామని మంత్రి తెలిపారు. భవన కార్మికులు ఎవరైనా ఉంటే వారికి 20,000 ఇస్తామని అన్నారు. బాల్య వివాహాల వలన కలిగే నష్టాలను చెబుతూ చంద్రన్న కానుకల ద్వారా వివాహ ధ్రువపత్రాన్ని వివాహ ప్రాంగణం దగ్గర అందజేస్తామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సిరి, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. విశాఖ జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాకరమైన కార్యక్రమం చంద్రన్న పెళ్లి కానుక, దానికి సంబంధించిన తొలి రిజిస్ట్రేషన్ జరగటం, ఈరోజు నందిని హరీష్ యొక్క ఈ ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ ఈ సింహాద్రి అప్పన్న సమక్షంలో జరగటం, వాళ్ళకి ప్రభుత్వం నుంచి సాయం అందించే అవకాశం కలగటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఇప్పుడే వాళ్ళకి 75,000 రూపాయలు ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ కాబట్టి, అలాగే నా వ్యక్తిగత సహాయం కూడా ఒక 25,000 రూపాయలు, అలాగే స్థానిక నాయకులు ఒక 5,000 రూపాయలు, అలాగే ఎమ్మెల్యే గారు ఆయన వ్యక్తిగత సహాయం పంపా, ఇట్లా మొత్తం అందరూ కలిపి ఆ తొలి వివాహానికి ఏదైతే జిల్లాలో ఈ చంద్రన్న పెళ్లి కానుక కింద నిన్న 18th జీవో ఇచ్చాం, ఈరోజు 21st వాళ్ళకి పునసాయం అందజేస్తున్నాను. ఒకసారి దీన్ని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మరి 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్రలో ఆయనకి ఎన్నెన్నో అనుభవాలు వచ్చాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ బీద బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అనేక విషయాలు వాళ్ళ ద్వారా నెరవి తెలుసుకొని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి యొక్క కష్టాలు సమస్యలు తీర్చాలని ఉద్దేశంతో చాలా అంశాలని మేనిఫెస్టోలో పెట్టదు. మామూలుగా పెద్దలు చెప్తారు సామెత, అడగంది అమ్మైనా పెట్టదని చెప్పి, కానీ మన ముఖ్యమంత్రి గారు అడగకుండానే ఈరోజు ఎన్నెన్నో పనులు చేసి పెడతా ఉన్నారు. ఎప్పుడు కూడా మాకు సంక్రాంతి కానుక ఇవ్వండి, లేకపోతే క్రిస్మస్, రంజాన్, తోఫా ఇవ్వండి.